ब्यूटिफुल होम को मरी मन बोमरी ब्यूटिफुल बेड्रूम चूडबो मैं बेड्रूम अंत डिजाइन चेसुकुन्नारा सुधागर मन की चूपो ఎక్స్టెన్షన్ బెడ్రూమ్ అంటే మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో ఫోర్ ఫైవ్ బెడ్రూమ్స్ అన్నమాట ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క థీమ్ లాగా తీసుకుని చేసాం ఓకే సో కొన్ని చాలా మంది అనుకుంటారు ఇంటీరియర్స్ అనేటప్పటికీ మనకి అంటే అన్ని కొత్తవే పెడితేనే ఇంటీరియర్స్ అనుకుంటారు కొంతమంది ఎలా అనుకుంటారంటే అదే పాత ఫర్నిచర్ మన దగ్గర ఉంది అది కూడా యూటిలైజ్ చేస్తే బాగుంటుంది అని చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి అండ్ డౌట్స్ కూడా ఉంటాయి సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ గా ఇది ఒక టిప్ లాగా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఇప్పుడు మనం చూసిన బెడ్రూమ్ అయితే ఏం చేసామంటే ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ ఆల్మోస్ట్ అరౌండ్ 50 ఇయర్స్ డౌన్ అనేటప్పటికి ఇమాజిన్ చేయండి ఎలా ఉండేది రైట్ సో పెద్ద పెద్ద షెల్స్ సజ్జాలు వేసి అలా ఉండేది మొత్తం అంతా డిస్మాండిల్ చేసి కానీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అంటే క్లయింట్ కి ఎలా కావాలి బెడ్ వాళ్ళ దగ్గర ఉన్న పాత బెడ్ నే యూజ్ చేసుకుంటూ మనం కొత్తగా డిజైన్ ఓల్డ్ బెడ్ యా ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఏమో ఏంటంటే ఓల్డ్ బెడ్ ని అలాగే సో ఆ బెడ్ ని యూటిలైజ్ చేసుకుంటూ మనం కబోర్డ్స్ ఇచ్చామన్నమాట సో కొంచెం మిక్సింగ్ కలర్స్ అలాంటివి యూజ్ చేసి ఈ మధ్య ఉన్న ట్రెండ్ తగ్గట్టుగా మనం ఇచ్చాం అన్నమాట అండ్ కానీ ఎక్కడా కానీ మనం వాల్స్ డిస్మాండిల్ చేసి అలా కాకుండా మళ్ళీ విండోస్ అనేటప్పటికి ఇక్కడ చూసారు కదా యూ హ్యావ్ యూ పివిసి విండోస్ అన్నమాట ఇది బ్లైండ్స్ దిస్ ఇస్ కాల్డ్ రోమన్ బ్లైండ్స్ యా ఎగ్జాక్ట్లీ రోమన్ బ్లైండ్స్ కి దీనికి మన యూపీవీసీస్ విండోస్ ఉన్నాయన్నమాట సో గ్రిల్లింగ్ యూపీవీసీ విండోస్ తర్వాత దీనికి గ్రెనైట్ ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనకి ఉన్నది మొత్తం డస్ట్ గా ఉంటుంది సో అందుకోసం ఏంటంటే గ్రెనైట్ పెట్టేసుకుంటే ఒక బట్టతో ఈజీగా క్లీన్ చేసేయచ్చు రైట్ సో దాని తగ్గట్టుగా ఇది బ్లైండ్ అన్నమాట చూడండి దిస్ ఇస్ రోమన్ బ్లైండ్ సో ఇదేమవుతుందంటే ఇది ఈ మధ్య ఇన్ లో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్ వేసినా కూడా మీకు ఇలా కర్టెన్ ఎగ్గినట్టుగా అలా కాకుండా మనకి ఎంత వెంటిలేషన్ కావాలో అంత వరకు తీసుకోవచ్చు చూడండి ఇంత కావాలంటే ఇంతవరకే ఉంచచ్చు మళ్ళీ మనకి ఎంతవరకు ఫుల్ క్లోజ్ చేసినా కొడుక మనకి బయట ప్రైవసీ అనేది మనకి కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట సో ఆ రకంగా దీస్ రోమన్ బ్లైండ్స్ దీన్ని కూడా టెక్స్చర్ మనం కొంచెం బిట్ ఆఫ్ స్టింజ్ ఆఫ్ గ్రీన్ లాగా యూజ్ చేసుకుంటూ చేసాం అన్నమాట దీంతో పాటు మనం వాల్ పేపర్ కాంప్లిమెంట్ అవుతుంది లైక్ దీంట్లో ఎక్కువ ఏం చేయకుండా ఓన్లీ ఫాల్ సీలింగ్ కూడా ఎందుకంటే మనకి సీలింగ్ మాక్సిమం డౌన్ అయితే తక్కువగా చేసుకున్నా నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ప్యానెల్ అక్కడ నుంచి ప్యానెల్ చేసేసాం మధ్యలోది ఎలా ఉందో సీలింగ్ అలాగే చేసాం లైటింగ్ దీంట్లో ప్లాన్ చేసాం అండ్ కబర్డ్స్ దగ్గర మళ్ళీ కొంచెం 3 వాట్ ఇదేమో మళ్ళీ ఒక ప్యానలింగ్ లాగా చేసేసి దీన్ని వాల్ కలర్ తోటి కాంప్లిమెంట్ చేసినట్టు చేసి ఈ రూమ్ ని సింపుల్ గా డిజైన్ చేసాం లైట్ కలర్స్ తో ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బెడ్రూమ్ తో పాటు మనకి డ్రెస్సింగ్ మిర్రర్ ప్లస్ మనకి ఫ్లష్ డోర్స్ కూడా డిజైన్ అయింది సేమ్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ తో వాల్ కలర్ అండ్ వాల్ పేపర్ ఎలా తీసుకున్నారు అంటే సేమ్ వాల్ కలర్ లాగా యా వాల్ కలర్ అదే మన కర్టెన్ లో కొంచెం స్టింజ్ ఆఫ్ గ్రీన్ అనుకున్నాం కదా మన ఫర్నిషింగ్స్ లో లైక్ మన బెడ్ స్ప్రెడ్ గ్రీన్ అండ్ గ్రే కలర్ లో స్టింజ్ అయినట్టుగా అలాగా మనం స్టెయినింగ్ కలర్స్ వాల్ పేపర్ లో బెడ్ కలర్ ప్లస్ కర్టెన్ కలర్ కూడా రెండు కొంచెం మిక్స్ చేసేటప్పుడు మనం ఎలా వస్తుందో ఆ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ అంటే మనం వేసినప్పుడు ఒక సోబర్ లుక్ ఉండాలి కాబట్టి బెడ్ స్ప్రెడ్ మనం గ్రే లో తీసుకున్నాం ఇది కొంచెం స్టింజ్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నాం వాల్ పేపర్ రెండు కాంప్లిమెంట్ అయినట్టు తీసుకున్నాం
అన్ని వాల్ పేపర్ కానీ బెడ్ కలర్ కర్టన్స్ అన్ని లైట్ కలర్స్ లో మంచిగా చాలా సింపుల్ గా డెకరేట్ చేశారు. ఒక సోబర్నెస్ ఉంది, ప్లస్ మన వుడ్ వర్క్ కి కూడా మ్యాచ్ అయ్యారు, బెడ్ కి కబోర్డ్స్ కి మ్యాచ్ అయ్యారు. కొంచెం మనం ఏంటంటే సోబర్నెస్, ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్, ఆ ఫీల్ రావాలన్నమాట. గెస్ట్ బెడ్రూమ్ అంతా ఒక సోబర్ గా ఉండాలి, అందరికి నచ్చేటట్టు ఉండాలి మెయిన్. అండ్ లైట్ కలర్స్ చాలా మందికి నచ్చుతుంది, పీస్ఫుల్నెస్ ఇస్తుంది. వాల్ పేపర్ కూడా చాలా బాగుందండి, అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి ఇందులో, అన్నిటికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఫ్లవర్ పాట్ కూడా చాలా బాగుంది, ఒకటి సింపుల్ గా. అవును, ఇది కూడా 50 ఇయర్స్ దాకా ఇయర్స్ ఓకే. టోటల్ వుడ్ అన్నమాట, ఇది కూడా యాక్చువల్ గా కార్వింగ్ అంత మొత్తం అంతా కార్డ్ అయ్యి ఉంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ యాంటిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఓన్లీ, కానీ అది ఏంటంటే ఆ వుడ్ ఒక్క పీస్ వుడ్ తో చేసాం కాబట్టి దీనిది అది అనమాట ఇంపార్టెన్స్ స్పెషల్ ఇంకా. సో వాల్ కూడా ఇది కింద ఫ్లోర్ కూడా మీరు మార్చేసారా? అవునండి, మొజాయిక్ ఫ్లోరింగ్ ఉండింది. సో మొజాయిక్ ఫ్లోరింగ్ బదులు మనం ఏం చేసామంటే మొత్తం అంతా మనం వెట్రిఫైడ్ టైల్స్ వేసేసాం. సో మెయిన్ ఫ్లోరింగ్ వాల్ కలర్ అది డామినేట్ అయ్యేటప్పటికి మనకి బెడ్రూమ్ ఒక సూపర్నెస్ వచ్చింది. అండ్ బెడ్రూమ్ లో కావాల్సినట్టుగా మనకి మిర్రర్ అనుకోండి, బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ కి ఎంత కావాలో బాత్రూమ్, అంటే ఒక చిన్న బాత్రూమ్ కూడా దీంట్లో పాటే అడ్జస్ట్ అయ్యి ఉంది అనమాట. అండ్ మిర్రర్ కూడా చిన్న కబోర్డ్స్. ఇప్పుడు మనకి హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో, ఒక ఏసీ ఉంది, ఫ్యాన్ కూడా ప్రొవిజన్ పెట్టాము, బాత్రూమ్ ఉంది, డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది. సో దీంట్లో మాత్రం వీకుంట్ అకామిడేట్ ఎనీ టీవీ అవన్నీ అక్కర్లేదు అనుకున్నాం. కావాలన్న వాళ్ళు కూడా అరేంజ్ చేసుకోవచ్చు, వాల్ కి మనకి స్పేస్ ఉంది కాబట్టి మనం టీవీ అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ బెడ్రూమ్ కాన్సెప్ట్ అన్నమాట. అసలు ఈ బెడ్రూమ్ చూస్తే ఎవరైనా 50 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అంటారా, అదేంటి 1 మంత్ అయిందా 10 డేస్ అయిందా అని అంటారు. ఎవరైనా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రియాంక, ఈ బెడ్రూమ్ వచ్చేటప్పటికి మనం అంటే అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఎలాంటి సైజ్ బెడ్రూమ్ అయినా సరే, చిన్నదైనా సరే, 10x10 బెడ్రూమ్ అయినా సరే, అది స్పేషియస్ గా డిజైన్ చేస్తే మనకి ఎక్సలెంట్ గా డిజైనింగ్ స్కీమ్స్ చాలా బాగా వస్తాయి. అండ్ కంఫర్ట్నెస్, ఆర్గనైజింగ్ కానీ కంఫర్ట్నెస్ కూడా మనం చేయగలుగుతాం అనమాట. కానీ ఆల్ డిపెండ్స్ ఆన్ డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ది వుడ్ వర్క్ కలర్, కలర్ కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ కూడా మీరు చిన్న కబోర్డ్స్ ఇచ్చారు కదండి. యా, ఇవన్నీ యాక్చువల్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న తగ్గట్టుగానే వి హావ్ టేకెన్ కేర్. మొత్తం బెడ్ కి అటాచ్ ఇవన్నీ? యా ఓకే. సో ఇక్కడ అలా ఫోటోస్ పెట్టుకోవడానికి, ఫోటోస్ పెట్టుకోవచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే మందులు కూడా పెట్టుకోవచ్చు, మొబైల్స్, ఎనీథింగ్. సుధా గారు, బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్ గా నీట్ గా ఉందండి, అలాగే లైట్ కలర్స్ బాగా ఇష్టపడతారు. సో కాంబినేషన్ కానీ కర్టన్స్, ఫ్లోరింగ్, ఎవ్రీథింగ్ సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. యూ ఆర్ వెల్కమ్. బాగా డెకరేట్ చేసుకున్నారు కదండి, అసలు 50 ఇయర్స్ బెడ్రూమ్ అంటే నమ్ముతారా? నేను అసలు నమ్మలేదండి. సో నెక్స్ట్ బొమ్మ రీలో ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ ప్రియాంక సైనింగ్ ఆఫ్, బై బై. రాయితో